రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామ్ లక్ష్మణపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ 2 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిపై గ్రామ సర్పంచ్ తో మా ప్రతినిధి ముఖాముఖి. నమస్తే, నా పేరు శంకర్, ES 20. ఈరోజు ముస్తాబాద్ మండలం రామ్ లక్ష్మణపల్లి గ్రామంలో సర్పంచ్ గారితో ముఖాముఖిలో ఉన్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా మరి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ఇక్కడ మన రామలక్ష్మణపల్లి సర్పంచి దమ్ము రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. మరి ఆ గ్రామ అభివృద్ధి విషయాలను సర్పంచ్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్త నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఆ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? మాది నూతన గ్రామ పంచాయతీ గౌరవ కలవకట్ల చక్కగా ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరము. గ్రామ పంచాయతీ రాకముందుకు ఎట్టుంది మా ఊరు, గ్రామ పంచాయతీ అయినా ఎట్టున్నారని నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. గ్రామ పంచాయతీ రాకముందుకు మా ఊరిని పట్టించుకున్న నాదులు లేదు. అప్పుడు ఎక్కువ ఒకటే డ్రైనేజ్ ఉండేది, ఊరంతా ఒకటే డ్రైనేజ్ వ్యవస్థ లేదు, చెట్లు లేదు, చామ లేదు, శాంటెస్ ఏది లేదు. ఇది పట్టించుకున్న నాదులు లేకుంటే ఉండాలంటే ఉండాలంటే మా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసిన కాలంలో మేము వచ్చినాక అభివృద్ధిలో ముందంజలు ఉన్నాం. సీసీ రోడ్డు పోసుకున్నాం, డ్రైనేజ్ కట్టుకున్నాం, చెట్లు పెట్టుకున్నాం, కైగుండ దామాలు కట్టుకున్నాం, కాంపోసేట్ కట్టుకున్నాం, పల్లెపట్టు మనం వేసుకున్నాం, అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. కానీ ఒక్క వర్షం చూసుకుంటే చిన్న గ్రామ పంచాయతీలతోనే చింత లేకుండా డెవలప్మెంట్ ముందు పరిగెడుతున్నాం. కానీ కొంత కష్టం ఉంది, చిన్న గ్రామ పంచాయతీ నిధులు లేక కొంచెం కష్టకాలం ఉంది. ఆ కష్టం వస్తుంది మేము ఎదురొడ్డి మా ఊరిని అభివృద్ధి చేసుకున్నాం, చాలా వరకు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పుడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాల్సినటువంటి వాటా పన్నులు మీకు సకాలంలో వస్తున్నాయి సార్? డెవలప్మెంట్ విషయంలో వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. మా అదృష్టం ఏమి దురుష్టం ఏమైందంటే మాది 2011 ప్రకారం 320 జనాభా లెక్కల ప్రకారం, 311 మంది జనాభా లెక్కల ప్రకారం, దాని ప్రకారం మాకు మంత్లీ 3 మంత్స్ ఆర్ 2 మంత్స్కి ఒకసారి 40,000 రూపాయలు మా జీబీకి వస్తుంది. ఆ జీబీ 40,000 మాకు ఎటు సరిపోదులు. రాష్ట్రం చెప్పాలంటే మా జీతాలు ఈ శానిటేషన్ వర్క్ ఏది సరిపోకుండా కానీ దాంతోనే మేము ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందికి ఏమన్నా జీతాల విషయంలో ఏమి ఇబ్బందులు ఏర్పడుతున్నాయా? ఇబ్బందులు ఏం లేవు, ప్రస్తుతానికైతే ఇబ్బందులు ఏం లేవు. మాకు మల్టీపర్పస్ అని ఇంతకుముందు 4 ఇప్పుడు 2 మల్టీపర్పస్ అని ప్రభుత్వం చెప్పింది. ఆ 2తోనే మేము మా ఊరిని నెట్టుకొస్తున్నాం. జీతాల కాడ మాత్రం మేము ప్రతి నెల 5 తారీఖు వరకు మేము జీతాలు ఇచ్చేస్తున్నాం, మన జీపీ ఇచ్చేస్తున్నాం. మాకైతే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు గ్రామానికి కావాల్సిన అభివృద్ధి ఇంకేమేమి అభివృద్ధిలో చిన్న పల్లె గ్రామ పంచాయతీ మాకు అచ్చులు ఇచ్చారు. మా అభివృద్ధిలో ముందున్నాం కాబట్టి మా అభివృద్ధిని చూసి వాళ్ళు ఇచ్చారు. అది మాకు చాలా అద్భుతం చేస్తున్నాం. నూతన గ్రామ పంచాయతీ మంజూరు విషయంలో మొట్టమొదటిసారిగా రామలక్ష్మణపల్లికి 20 లక్షల వ్యయంతో సాంక్షన్. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు మీకు మీరు ఎన్నుకోబడి 2 ఇయర్స్ అయిపోయింది సార్. ఇప్పటి వరకు రేషన్ కార్డు విషయంలో మరి కొత్త రేషన్ కార్డ్స్ లేవని చెప్పి, పెన్షన్స్ లేవని చెప్పి అట్లాంటి వారి వారిని వస్తున్నారా మీకు మీ గ్రామంలో ఉన్నటువంటి వారు? అట్లా వస్తున్నారు కానీ మన ఒక్కరి మా ప్రభుత్వ చేపట్టిన అర్థాత్మ భాగంగా మేము అవన్నీ రోడ్ సైడ్ ఇంతకు ఒక చెట్టు లేకుండే, దానికి ఒక 2,000 మొక్కలు అంట రోడ్డు ఆవునుట్టు మా కొండ పురుషు వరకు. ఇప్పటి వరకు మీరు చూసుకుంటే వచ్చారు చెట్లు వస్తా ఒక 1 ఇయర్లోనే ఎంత వేపకాయ ఆ చెట్టు బాగా చేస్తున్నాం. అదేవిధంగా ఒక 1,000 మొక్కలు మేము వాడకుండా అవి అవన్నీ కంప్లీట్లీ ప్లాంటేషన్ పెట్టినాం. అవి వస్తే బాగున్నాయి ఉన్నాయి మొక్కలు. మాకు ప్లేస్ లేదు చెట్టు పెడదామంటే, ఇవి ఉన్నంతలో మేము ఒక 5,000 మొక్కలు అంటున్నాం. మేము ఉన్నంతలో వాళ్ళకు మాకు ప్లేస్ ఉంటే ఇంకా మేము లేదు, ప్లేస్ లేదు, ప్లేస్ లేక ఈ ఉన్నంతలో అందరూ అడ్జస్ట్ చేసి ఒక 5,000 మొక్కలు పెట్టాం. 5,000 మొక్కలు వస్తే అన్ని కంప్లీట్గా మేము దక్కించుకుంటున్నాం. దానికి నీళ్లు పోసుకుంటూ చేసుకుంటూ వేపుగా చేస్తున్నాం. కొంతమంది రైతు మీతో సోదరులు ఏం చేస్తున్నారంటే గట్లాకునే నా సొంత నిధులని ఖర్చు పెట్టుకుని పని చేస్తున్నాం, తర్వాత తీసుకుంటే వస్తున్నా. కానీ మాకు ఈ కొత్త నూతన ఇంకా అయింది కాబట్టి మా ఊరు వస్తే అందరూ నాకు సహకరిస్తున్నారు. గ్రామస్తులు సహకరించుకునే ముందుకోతున్నాం. ఇది పని చేస్తున్నా, ఈ పని ఎట్లా పైసలు లేవు సరే నువ్వు వేయి, నేను మేము మీ ఎన్నుకుంటాం, రేపు వచ్చినప్పుడు సంక్షేమం తీసుకోవాలని చెప్తే వాళ్ళు వాళ్ళ సహకారం ముందుకొస్తున్నాం. ఆ విధంగానే మన మోరుస్తారు ఉంటాయి ప్రొసీడింగ్ లేకపోతే మోరి కట్టేసాం. అది రేపు వచ్చినప్పుడు తీసుకుందాం. ఆ మోరి కట్టకపోతే రోడ్ల నీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నాయి కాబట్టి
అందరి గ్రామ సభ పెట్టే ఇట్లా సంగతి చెప్పినాం. అన్ని సమస్యలు చేసుకున్నాం. త్వరలో వస్తా సార్ టైం అడిగి పోతామా సార్ని ఇక్కడికి తెప్పించుకుంటా తెప్పించుకుందామని మా గ్రామవాసుల కోరిక ఏంటంటే మంత్రి గారు ఒకసారి మన ఊరికి వస్తే మనకు కొన్ని నిధులు సాక్ష్యం చేసుకోవచ్చు తీరాలి మా గ్రామస్తుల కోరిక మా కోరిక వస్తాం. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చిన్న గ్రామాలు ఏర్పడవు గ్రామాల అభివృద్ధి ముందున్నాం. మరి గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి గ్రామ ప్రజల సహకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహా సహకారాలు సక్రమంగా ఉన్నాయి. దానికి సహకారం అందించిన ప్రభుత్వానికి మరియు ప్రజలకు మరి గ్రామ సర్పంచ్గా రవీంద్రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సార్ నమస్తే సార్.